కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ శారదా ఆదిశంకర దేవాలయంలో శ్రీ శారదాదేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారికి ఆలయ పూజారి సతీష్ పాండే పాండురంగ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యవచనం, పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి సతీష్ పాండే, ఆలయ కమిటీ అధ్యక్షుడు కారంగుల మైపాల్ రెడ్డి, మాసాదు లింగం కారంగుల సాయిరెడ్డి మాట్లాడుతూ నేటి నుండి శ్రీ శారదామాత దేవాలయంలో 9 రోజుల పాటు కుంకుమ పూజలు, దంపతులచే యజ్ఞాలు, అమ్మవారి పల్లకి సేవ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులు మహిపాలరెడ్డి గారు, కార్యదర్శి సాయిరెడ్డి గారు, ఇంకా ఉపాధ్యక్షులు వెంటయ్య గారు, లింగం గారు, శివకుమార్ గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు విశేష సంఖ్యలో విశేషమైనటువంటి దాతృత్వ బుద్ధితో ముందుకు వస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వీరందరికీ, భక్తులందరికీ కూడా అమ్మవారి కరుణ పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ దివ్యజంతం చేయాలని కోరుతున్నారు. చంద్రమ విశ్వభారి మాతాకి జయ.